రామచంద్రపురంలోని ఆంధ్ర బ్యాంకులో 2016లో అప్పటి ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్, లీగల్ టీమ్, బ్యాంక్ ఏజెన్సీ, చార్టర్డ్ అకౌంటెంట్ సభ్యులందరూ కలిసి 15 కంపెనీలకు చెందిన వ్యక్తులకు బిజినెస్ లోన్ కింద తక్కువ విలువ గల స్థిర చరాస్తులను ఎక్కువ వాల్యుయేషన్గా చూపి లోన్ రూపంలో 27 కోట్లు తీసుకున్నారు. తీసుకున్న లోన్లను 2 సంవత్సరాల వరకు సజావుగా చెల్లించారు. సదరు బ్యాంక్ ఇంటర్నల్ అధికారులు ఆడిట్ చేయగా అసలు విషయం బయటపడింది. దీనిపై 2021లో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదవగా విచారణ చేపట్టారు. లోన్కు సంబంధించి అవకతవకలకు పాల్పడిన శ్రీ సాయి బాలాజీ ట్రేడర్స్, విఆర్ కన్స్ట్రక్షన్స్, రాజేంద్ర కన్స్ట్రక్షన్స్, శ్రీ వెంకటేశ్వర ఆయిల్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్, బెస్ట్ సి మొబైల్ సేల్స్ అండ్ సర్వీసెస్, దివ్య అగ్రో ఫుడ్స్ ఉత్పత్తులు, విష్ణుసాయి ఫార్మా, ఆర్కే మీడియా ప్రచారాలు, వైఎంఎంఏఆర్ ఫార్మా, ఎస్వికే వ్యాపారులు, రాణా ఎంటర్ప్రైజెస్, ప్రొప్రైటర్ పార్థ గ్రానైట్ పరిశ్రమలకు చెందిన 12 మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి రిమాండ్కు తరలించినట్లుగా సిఐ నరేందర్ రెడ్డి వివరించారు. ఈరోజు ఆర్సిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో 2016లో ఆంధ్ర బ్యాంక్ లోన్కు సంబంధించిన అవకతవకలకు సంబంధించి 2021లో ఒక కేసు నమోదైంది. దానికి సంబంధించి ఈరోజు 12 మందిని అరెస్ట్ చేసి సంగారెడ్డి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఆ కేసు వివరాలు ఏంటి అంటే 2016 ఆంధ్ర బ్యాంక్ ఉన్నప్పుడు అందులో 15 కంపెనీలకు సంబంధించిన వివిధ వ్యక్తులు కంపెనీలకు బిజినెస్ లోన్ కింద డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ లోన్లు 2 సంవత్సరాలు వాళ్ళు సజావుగానే పేమెంట్ చేశారు. ఆ తర్వాత వెరిఫికేషన్లో ఈ అధికారులు తేల్చింది ఏంటనగా, అందులో డాక్యుమెంట్స్, వాటి వాల్యుయేషన్సు, కొన్ని లోడ్ పాటలను గుర్తించి వాళ్ళు లోన్లను రెన్యువల్ చేయడం ఆపేశారు. ఆ రెన్యువల్స్ ఆపేసిన తర్వాత వీళ్ళు పేమెంట్స్ ఆగిపోయినాయి. ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్ ఎంక్వైరీస్ చేసుకొని 2021లో అందులో ఉన్న అవకతవకల్ని నమోదు చేస్తూ ఈ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయించడం జరిగింది. ఆ కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అందులో తేలిన అవకతవకల్ని గుర్తించి ఎవరెవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరి మీద కేసు ఈరోజు నిరూపణ కావడంతో వాళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి.